ఈ సినిమాని మామూలుగా ప్రమోట్ చేస్తే వి ఆర్ లెటింగ్ అవర్ సెల్ఫ్స్ డౌన్ అని ఒక ఫిక్స్ అయిపోయారు. సినిమాని బట్టే ప్రమోషన్స్ కరెక్ట్ అంతే. సూరి గారు రాసిన క్యారెక్టర్ అందరిలోకి వచ్చేసి అవును ఎగ్జాక్ట్లీ. బట్ వీఆర్ లవింగ్ ఇట్, వీఆర్ లవింగ్ ఇట్ అండ్ మిమ్మల్ని కూడా చాలా కొత్తగా చూసే అవకాశం దొరుకుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సాక్షి, హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ ప్రమోషన్? సాక్షిని దూకించలేదు మనం పై నుంచి స్టంట్. I can't dare to do that. Actually. You should also try, no, once. Next time. For sure. You're up for it. Akhil garu will take care of it. She'll jump on my back, we'll jump together. నేను చాలా మందికి చెప్పలేదు యాక్చువల్లీ, చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మా ఇద్దరు పేరెంట్స్కి చెప్పేసి, పేరెంట్స్కి చెప్పిన తర్వాత మ్యాక్సిమం ప్రొడ్యూసర్ ఐ డోంట్ ఈవెన్ థింక్ మై డైరెక్టర్ న్యూ టిల్ 12 hours బిఫోర్. ఎందుకంటే ఎవరికైనా చెప్తే టెన్షన్ పడిపోతారు, చేయనిస్తారా లేదా అని నాకు డౌట్ ఒకటింది. ముందే వద్దనేస్తారు, వద్దనుకొని ఇంకా నేను జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్కి చెప్పేసి దూకేశాను. ఓకే, బట్ ఐ థింక్ ఏజెంట్ మూవీకి సంబంధించి మూవీ సక్సెస్ ఇదంతా ఒక ఎత్తు అయితే అది కూడా ఒక మెమరబుల్ మూమెంట్ గా గుర్తుండిపోతుంది. ప్రమోషన్ ఇస్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ విత్ దట్ జంప్. మామూలుగా ఏదైనా రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్దే అంటారు కదా, గబుకుని ఇట్ ఆల్ వెంట్ వెల్. బట్ స్టిల్ మీకు ఒక టెన్షన్ ఉంటుంది కదా, నా హీరో ఇలా చేస్తున్నాడు ఏంటో అని. అది ఏంటి రాగానే ఇట్స్ కంప్లీట్లీ హిస్ ఐడియా అండ్ ఆల్మోస్ట్ నేను ఐ కేమ్ టు ద సెట్ టు టెల్ హిమ్ నో. ఓ సెట్ కొచ్చి నాకు తెలియదు. You didn't know that one. నేను ఎవరు కాన్వర్సేషన్ కూడా ఎన్కరేజ్ చేయలేదు. నేను ఫోన్ కూడా టచ్ చేయలేదు. ఆ 24-48 hours ఏదైతే ఉంది ప్లాన్ వేసిన తర్వాత నేను ఎవరితో మాట్లాడలేదు. నాకు తెలిసి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, కన్విన్స్ చేసేస్తారు. ఉద్యోగం ఎందుకు ఇక్కడైతే గనక మనకి we can have best equipment, everything ఉంటుంది కదా, కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కదా, బెడ్స్ ఉంటాయి కదండి అక్కడైనా. దిస్ దెన్ ఐ నో దట్ హీస్ డిటర్మిన్డ్ అండ్ వన్స్ మై ఏజెంట్ ఈస్ డిటర్మిన్డ్ ఓకే. Amazing. నాకు ఆ జంప్ తర్వాత ఇంకేమి చేయాలని ఆలోచిస్తున్నాను, మీకు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి.